బ్రదర్ నవదీప్ చెప్పినట్టు మాకు ఆ కాన్ఫిడెన్స్ ఉండింది. 10 మినిట్స్ మూవీ కాంటెంట్ మీకు చూపించే కాన్ఫిడెన్స్ మాకు ఉండింది. అండ్ ఆ మోసగాళ్ళ మేనియాలో సోషల్ మీడియాలో గెలిచిన విన్నర్స్ కూడా ఎక్కడ ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ విన్నింగ్. సో మార్చ్ 19 మోసగాళ్ళ రిలీజ్ అవుతుంది. వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్. హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంను డబ్ చేసాం. అండ్ తెలుగు ఇస్ ఎ స్ట్రైట్ లాంగ్వేజ్ అండ్ ఇట్స్ ఇస్ మై ఫస్ట్ ఫిలిం ఇన్ని భాషల్లో ఒకేసారి ఒకే రోజు రిలీజ్ అవ్వడం. అండ్ ఇట్స్ ఆల్ బీయింగ్ మా అందరికి బాగా ఎక్సైటెడ్గా ఉంది. అండ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ ఎంత కాన్ఫిడెంట్గా నేను ఈరోజు మీ అందరికీ నేను ఈ స్నీక్ పిక్ వేసి చూపించాను, అంతే కాన్ఫిడెంట్గా ప్రజలందరూ మోసగాళ్ళని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సెకండ్ టైం ఒకసారి తప్పక వెళ్ళాల్సి వచ్చింది, మా డైరెక్టర్ గారు దబాయిస్తే. సో ఇప్పుడు పొట్టకూడు కోసం వెళ్ళాల్సి వస్తుంది, ఎందుకు ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేశాను మోసగాళ్ళపైన. సో మ్యాక్సిమం ఎంత ప్రమోట్ చేస్తే అంత మంచిది. నేను తప్పు చేశాను దీనికి ముందు, ఎందుకంటే నాకు మొహమాటం ఎక్కువ. మీడియా ముందు మాట్లాడాలన్నా లేకపోతే జనాల ముందుకు వెళ్ళాలన్నా అంటే టెన్షన్, అది కొంతమందికి యారగెన్స్ అనుకుంటారు. ఆ టెన్షన్ వల్ల యూనో జనరల్గా నేను నాలుగు గోడల మధ్యనే ఉంటా, బట్ మోసగాళ్ళకి ఐ కాంట్ అఫోర్డ్ టు డూ దాట్. మ్యాక్సిమం ఎంత పబ్లిసిటీ ఇవ్వగలిగితే, ఎంత మాట్లాడగలిగితే, ఈ కథ గురించి ఎంత ముందు చెప్పితే సో ప్రిపేర్ అయ్యి వస్తారు. ఎందుకంటే దీనికి ముందు సినిమాలు నాది డి అయినా దేనికైనా రెడీ, దూసుకెళ్తా, ఈడోరకం ఆడోరకం, పాడల పండు, ఇలాగా యాక్షన్ కామెడీ కాదు. సో యూనో ఎవ్రీ యాక్టర్ హ్యాస్ ఎన్ ఇమేజ్, ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ. అది ఇట్స్ ఎ లాంగర్ డిబేట్, కానీ ఆ ఇమేజ్తోనే కొన్నిసార్లు జనాలు థియేటర్కి వస్తారు. బట్ దిస్ ఈస్ అ బ్రిలియంట్ సబ్జెక్ట్ అండ్ మా హోప్స్ అనేది దీనిపైన పిన్ చేసి విపరీతంగా ఖర్చు పెట్టి వీఆర్ మేకింగ్ ద మూవీ. ఇష్టం గారు, సినిమాకి మోసగాళ్ళని టైటిల్ పెట్టారు కదా, కథను బట్టి పెట్టారా లేకపోతే నిజ జీవితంలో ఎవరితో మోసపోయారా మీరు? చాలామంది డైరెక్టర్లు నన్ను మోసం చేశారండి. అది అది రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. రీసెంట్గాను ఈ మధ్య కొంచెం తెలివితేటలు తెచ్చుకొని కొంచెం జాగ్రత్తగా ఉందామన్న ఉద్దేశంతో ఇంకా ప్రయాణం మొదలెడుతున్నాను. సో లెట్స్ సీ మోసపోకుండా ఉంటానా అని. బట్ ఈ సినిమాలో ఒక్క సునీల్ శెట్టి గారు తప్ప మిగతా మేమందరం మోసగాలమే. రీసెంట్గా వైజాగ్ వెళ్ళారు కదా, ఉక్కు పరిశ్రమ మీకు కొంచెం సెగ పడినట్టుంది అక్కడ. వాళ్ళు అడిగిన దాంట్లో న్యాయం ఉంది. సో బిఫోర్ ఐ స్టార్ట్ ఎనీథింగ్, నాకు నరేంద్ర మోడీ గారు, ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్, నాట్ నౌ, ఇప్పుడు కాదు. నేను ఆయన గుజరాత్ సీఎంగా ఉన్నప్పటి నుంచి ఐ వాజ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. కానీ మనకి ఇష్టమైన వాళ్ళందరూ ఎప్పుడు కరెక్ట్ డిసిషన్స్ తీసుకుంటారా లేదా అనేది అది చెప్పలేము. సి దీని గురించి గొడవ జరిగేటప్పుడు మేము పేపర్లో చదివి మీలాగే నాకు కూడా కొంత యూనో వెన్ న్యూస్ వీటిలో చూసి నేర్చుకునేటప్పుడు నాన్నగారు అన్నారు, 1962-63లో పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయే ఒక స్టీల్ ఫ్యాక్టరీని ఎంతోమంది ఉద్యమం చేసి ఎంతోమంది త్యాగాలతో ఆ స్టీల్ ఫ్యాక్టరీని అక్కడ పెట్టారు. సరే, వెరీ గుడ్, అది ఈరోజు ప్రాఫిట్స్లో లేదన్నారు, బాగుంది, ప్రైవేటైజేషన్ చేసేస్తానంటున్నారు, వెరీ గుడ్. సరే, ఈయన ఇప్పుడు పక్కన నవదీప్ గారు వచ్చి కొనుక్కోలేదు కానీ ప్రాఫిటబుల్గా చేశాడు అనుకోండి, ప్రాఫిటబుల్గా చేస్తాను నమ్మకంతోనే కానీ ఆయన ఇన్ని వేల కోట్లు పెట్టి కొంటాడు. ఆయన చేయగలిగింది ఎందుకు నేను చేయకూడదు? అంటే ప్రభుత్వంలో కూడా మేధావులు ఉన్నారుగా, ప్రైవేట్ ప్లేయర్స్ కన్నా గ్రూప్స్ రాసి ఎంతోమంది మేధావులు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. ఆ లాజిక్ నాకు అర్థం కాల. అండ్ ప్లేస్ అది ఒక స్టాండ్ అలోన్ ఎంటిటీగా చూడకూడదు, ఒక కంపెనీ లాగో లేకపోతే ఒక ఇది. ఇట్స్ అ సెంటిమెంట్, పీపుల్ సెంటిమెంట్. విశాఖపట్నంకి ఒకప్పుడు గుర్తు తీసుకొచ్చింది కూడా విశాఖ స్టీల్. సో అక్కడ ఉన్న వాళ్ళందరినీ యూనియన్ కానీ ఎవరినైనా తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళందరితో ఒక సొల్యూషన్ తీసుకొచ్చుంటే బాగుండు. సి కేటీఆర్ గారు కూడా ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్లో కేటీఆర్ గారు కూడా అన్నారు, ఈరోజు అక్కడ జరిగింది రేపు ఇక్కడ జరుగుతుంది అని. ప్రాంతాలకు అతీతంగా అందరూ విశాఖ స్టీల్కి యునైటెడ్ అయి ఫైట్ చేయాలని. అండ్ ఐ థింక్ దట్స్ అ గ్రేట్ కాల్. అండ్ అక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంట్ కూడా ఒప్పుకోలే కదా, అదే రిప్రజెంటేషన్స్ పంపిస్తున్నారు. లెట్స్ హోప్ అక్కడ ఉన్న కార్మికులందరికీ న్యాయం జరుగుతుందని. ఈరోజు ఏపీలో పొలిటికల్ హీట్ బాగా ఉంది,
మీరు ప్రత్యక్ష రాజకీయాలకు ఎప్పుడు వస్తున్నారు? బాగుండేది, మీకు నచ్చలేదా? అదే నవదీప్ వుడ్ బి ఎ బెటర్ చాయిస్, ఎందుకంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్లు నవదీప్కి ఎక్కువ ఉంటాయి.